స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కు స్వాగతం. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించిన ఒక రెండు స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కరోనా టైంలో కూడా తన బిజినెస్ తను చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా బిజినెస్ సాగిస్తున్నటువంటి కంపెనీస్లో ఎఫ్ఎంసీజీ సెక్టారు మంచి సెక్టర్గా మనం గుర్తించవచ్చు. అందులో మనం ఎఫ్ఎంసీజీకి సంబంధించి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ స్టాక్ ప్రైస్ 2000 రూపాయలు పైనే ఉంది. యాక్చువల్గా మనం ఏ స్టాక్నైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం తప్ప ఆ స్టాక్ ప్రైస్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పొటెన్షియల్ ఉంటే ఆ 2000 రూపాయల స్టాక్ ఖచ్చితంగా 3500-4000 రూపాయలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ప్లిట్ అవుతే మళ్ళీ మనకి ఎక్కువ షేర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే సెక్టర్కి సంబంధించినటువంటి ఇంకొక 2 ఆనుమత్యాలను నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఇది డాబర్ ఇండియా. డాబర్ ఇండియా యొక్క బిజినెస్ గురించి దాని యొక్క ఫండమెంటల్స్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మనం టెక్నికల్స్ని కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. అదేవిధంగా డాబర్ ఇండియా ఇది ఆయుర్వేద ఇట్స్ వెరీ ఓల్డెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్ హెల్త్ కేర్ కంపెనీ. ఇది దీని యొక్క క్యాపిటలైజేషన్ చూస్తే అద్భుతమైన క్యాపిటలైజేషన్ 86,000 crores తోటి ఇది ఇండియాలోనే ద సెకండ్ బెస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఉంది. ఇది దీని కరెంట్ ప్రైస్ వచ్చి 489 రూపీస్ ఉంది. ఇది 52 వీక్స్ హై వచ్చి 525 రూపీస్ వరకు వెళ్ళింది. ఇది మన ఈ కరోనా ఎఫెక్ట్ అవ్వడం టెక్నికల్ కరెక్షన్ వల్ల మార్కెట్ డౌన్ అయినప్పటికీ కూడా అట్ ద సేమ్ టైమ్ అంతే స్పీడ్గా మళ్ళీ రికవర్ అవ్వడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మార్కెట్ పడింది, పడితే మార్కెట్ దీంట్లో ఈ స్టాక్లో పొటెన్షియల్ ఉండటం వల్ల 400 రూపీస్ నుంచి 480 రూపీస్ చాలా తొందరగానే 500 రూపీస్ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 200 నుంచి 300 పాయింట్లు పైకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక కన్సిస్టెంట్ గ్రోత్తో ఉన్నటువంటి కంపెనీ ఇదంతా కూడా. ఇది 250 రూపీస్ నుంచి ఇది 500 రూపీస్ వరకు వితిన్ 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్లోనే మనకి ఇది మనం ఇది రావటం చూసాము. ఇది 300 దగ్గర నుంచి ప్లస్ దీనికి ఉన్నటువంటి ఇట్స్ ఎ డెట్ ఫ్రీ కంపెనీ. యాక్చువల్గా చూసుకుంటే వర్చువల్లీ డెట్ ఫ్రీ కంపెనీ. ఇది గుడ్ రిటర్న్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా. కంపెనీ హ్యాజ్ మెయింటైనింగ్ ఏ హెల్దీ డివిడెండ్. డివిడెండ్ కూడా బాగా ఇస్తున్న కంపెనీల్లో ఒక మంచి కంపెనీ డాబర్ ఇండియా. ఇది మనం టెక్నికల్గా చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి మంచి అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకని ఈ స్టాక్లో మనం రికమెండ్ చేస్తున్నాం. ఇది దీంట్లో కానీ మనం పెట్టినట్టయితే మనం ఇక్కడ నుంచి 480 రూపీస్ దగ్గర నుంచి ఒక స్వింగ్ తీసుకుంటే దీన్ని ఒక ప్రైస్ పాయింట్లో మీరు ఇక్కడ ఎక్వైర్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మనకి ఏదైనా 40-50 పాయింట్స్ పెట్టినా సరే ఎక్వైర్ మళ్ళీ చేయగలిగితే చేయండి, లేకపోతే ఇది ఆటోమేటిక్గానే మనకి ఫుల్ ర్యాలీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇంకొక స్టాక్ గురించి చూసుకుంటే మనం గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఈ డాబర్ ఇండియాలో మనం దీని యొక్క క్రెడెన్షియల్స్ని మళ్ళీ మనం అసలు ఈ దీని యొక్క షేర్ ప్యాటర్న్ గట్ట ఎలా ఉందో ఒకసారి చూద్దాము. డాబర్ ఇండియాలో చూసుకుంటే మనకి వాళ్ళ స్టేక్ ఎంత ఉంది, దీంట్లో ఎఫ్ఐస్ ఉన్నారా లేదా, దీని మీద మనం డిస్కస్ చేద్దాము. ఈ ప్రమోటర్ స్టేక్ వచ్చినప్పుడు 67% ఉంది. ప్రమోటర్ స్టేక్ 30% ఉంటే దాన్ని ఒక మంచి కంపెనీగా మనం ట్రీట్ చేస్తాము. అలాంటి దానికి 67% ప్రమోటర్ స్టేక్ ఉంది. అదేవిధంగా 17% వచ్చి ఎఫ్ఐఎస్ ఉన్నారు. అంటే 10% ఎఫ్ఐఎస్ ఉంటేనే దాన్ని మంచి కంపెనీగా ట్రీట్ చేస్తాము. ఈ డాబర్ ఇండియాకి 67% ప్రమోటర్స్ ఉన్నారు, 17% ఎఫ్ఐఎస్ ఉన్నారు. అంటే సుమారుగా నువ్వు ఒక 85% ఒక మంచి హోల్డింగ్లు ఉన్నారు కాబట్టి. ప్లస్ ప్రమోటర్ స్టేక్ కూడా కన్సిస్టెంట్గా ఎక్కడ కూడా డిక్రీజ్ అవ్వకుండా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే మనకి ఒక మంచి కంపెనీ కంటే మన ఇన్వెస్ట్మెంట్కి డోకా లేదు. అట్ ద సేమ్ టైం మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక మంచి కంపెనీగా మనం దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి మనకి టేకాఫ్ తీసుకుంటుంది. ఇది మనకు టెక్నికల్గా చూసుకున్నప్పటికి కూడా ఈ దీనిపైన మనకి మార్కెట్ కొంచెం స్పీడ్గానే పికప్ అయ్యింది 400 రూపాయల దగ్గర నుంచి. నెక్స్ట్ మనకి ఇది ఒక 800 రూపాయల వరకు ఒక 1 ఇయర్లో మనకి 700-800 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నటువంటి ఒక మంచి కంపెనీగా మనం దీన్ని ట్రీట్ చేస్తున్నాం. అదేవిధంగా దీంతో పాటు ఇంకొక మంచి కంపెనీ ఇదే ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఇంకొక కంపెనీని ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటంటే గాడ్రేజ్
కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, గార్డెన్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఇది కూడా చాలా మంచి గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ. ఇది ఒక టైంలో 800 రూపాయల వరకు దీని హై వెళ్ళింది. అక్కడి నుంచి కరెక్షన్స్లో ఒక 400 రూపీస్ వరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు పికప్ అయ్యి 543 రూపీస్ వరకు ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం ఇక్కడ కానీ మనం ఎక్వైర్ చేసినట్టయితే దీనికి మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్గా మనం దీన్ని మనం తీసుకోవచ్చు. దీని యొక్క క్రెడెన్షియల్స్ ఎలా ఉన్నాయని మనం చూసుకుంటే ఒకసారిగా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇది ఎంత క్యాపిటలైజేషన్ ఉంది అన్నది ఒకసారి చూసుకుంటే ఇది సుమారుగా 55,000 crores మంచి క్యాపిటలైజేషన్ తోటి మంచి ప్రైస్ 543 రూపాయలు దొరుకుతుంది. ఇది 52 weeks హై 772 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. కానీ ఇది మళ్ళీ ఒకసారి టేకప్ తీసుకుంటుంది కాబట్టి ఇది 500 నుంచి 520, 540 మధ్యలో ఎక్కడ మనం ఎక్వైర్ చేసుకున్నప్పుడు కూడా ఇది మనకి సుమారుగా డబుల్ అయ్యే అవకాశం కూడా ఉన్నటువంటి ఒక మంచి స్టాక్ ఇది. ఇది కూడా ROEC కూడా 20% అబోవ్ ఉన్నది. ఇది సేల్స్ గ్రోత్ కూడా కన్సిస్టెంట్గా ఉన్నటువంటి కంపెనీ. ఇది లాస్ట్ జస్ట్ ఈ కరెక్షన్ జరిగినప్పుడు కూడా అంతే స్పీడ్లో మనకి గ్రాఫ్ చూసుకుంటే కరెక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళీ అంతే స్పీడ్లో పికప్ అవ్వడానికి మళ్ళీ 750-800 వరకు పికప్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి కంపెనీ. ఇది కూడా వర్చువల్లీ డెట్ ఫ్రీ కంపెనీ. ఇది ప్లస్ ఇది కన్సిస్టెంట్ గ్రోత్, 23% కన్సిస్టెంట్ గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నది. అదేవిధంగా ROE ట్రాక్ రికార్డ్ కూడా 3 ఇయర్స్ నుంచి కూడా 28% ఉన్నది. అదేవిధంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీలో ఇది కూడా ది బెస్ట్ కంపెనీ, గాడ్రేజ్ ఇండస్ట్రీస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి డివిడెండ్ ఇచ్చే కంపెనీల్లోనూ మన డాబర్ ఇది డివిడెండ్ ఇచ్చే కంపెనీలో మంచి కంపెనీస్. దీని యొక్క షేర్ ప్యాటర్న్ ఎలా ఉన్నదో ఒకసారి కన్జ్యూమర్ ఈ గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇది మనం ఒకసారి చూద్దాము. ఇది షేర్ ప్యాటర్న్ చూసినప్పటికి ఇది డెలివరీస్ చూస్తే డైలీ డెలివరీస్ 50% డెలివరీస్ పెరిగింది. అంటే టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నదని ఈ స్టాక్. మంత్లీ డెలివరీస్ ఈ కరెక్షన్ వల్ల 22% తగ్గింది. కానీ డైలీ కరెక్షన్ ఒక లాస్ట్ 5 డేస్ నుంచి చూసుకుంటే 50% ఇంక్రీజ్ అయ్యింది. అదే కంటిన్యూ చేస్తే మార్కెట్ ఇది స్టాక్ ఆల్రెడీ అప్ ట్రెండ్ తీసుకున్నది అనేది మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఇది ప్రమోటర్ స్టేక్ 63% ఉంది, FIS స్టేక్ 27% ఉంది. ఆల్మోస్ట్ 80% ఇక్కడే ఉన్నది. అంటే ప్రమోటర్ స్టేక్ 10% ఎక్కువ ఉంటేనే మనం ఒక మంచి స్టాక్గా దీన్ని ట్రీట్ చేస్తాము. అలాంటిది 63% ప్రమోటర్ స్టేక్ ప్లస్ FIS 27%, అంటే మనకి మన ఇన్వెస్ట్మెంట్కి ఏమీ డోకా ఉండదు. అట్ ద సేమ్ టైమ్ మనకి కన్సిస్టెంట్ గ్రోత్ కూడా ఉంటుంది. అదే ప్రమోటర్ స్టేక్ చూస్తే 62% నుంచి 63% 1% డిక్రీజ్ అయింది తప్ప ఎక్కడ డిక్రీజ్ అయిన దాఖలు ఎక్కడ కూడలేదు. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన స్టాక్లో మనకి లాభం రాకపోయినా నష్టం రాకపోయినా సరే నష్టం రాకూడదు, లాభం ఖచ్చితంగా ఉండాలని అనుకుంటారు. ఈ ఖచ్చితంగా నష్టం అయితే చేయవి ప్లస్ లాభం కూడా కన్సిస్టెంట్గా ఉండే ఒక అద్భుతమైన రెండు కంపెనీస్ FMCG ప్రొడక్ట్స్లోనూ ఈ రెండు కంపెనీస్లోనూ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ ఉంటే దీంట్లోనే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక రెండు అద్భుతమైన కంపెనీలు రెండు కూడాను. కాబట్టి మనం ఇన్వెస్ట్ దీని యొక్క ఇన్వెస్ట్ చేయడానికి మనం ఎక్కడా డోకపడవలసిన అవసరం లేదు. ఇది కూడా చూసుకుంటే మనకి గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చూసుకుంటే టెక్నికల్గా కూడా మంచి ఫీజిబిలిటీ ఉన్న కంపెనీ. ఇది ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి టేకాఫ్ తీసుకుంటుంది. ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే దీన్ని ఎస్పెషల్లీ గాడ్రేజ్ ఇండస్ట్రీ 500 నుంచి 800 అండ్ 900 రూపీస్ వరకు కూడా ఒక స్వింగ్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీలో పాసిబిలిటీ మంచి పొటెన్షియాలిటీ ఉంది. మార్కెట్ కరెక్షన్లో సెంటిమెంట్ ఉంది. ఇది కూడా మార్కెట్ కరెక్షన్ గురవడం వల్ల స్టాక్ పడింది తప్ప ఇది ఖచ్చితంగా మంచి రిటర్న్ చూడడానికి స్కోప్ ఉన్నటువంటి స్టాక్. ఈ రెండాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే మనం మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండు స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.